నారాయణ కుమారుడు నిషిత్ నారాయణ మెట్రో రైల్ కోసం నిర్మించిన పిల్లర్కి కారును ఢీకొట్టి మృత్యువాత పడ్డాడు. దీనికి ప్రధాన కారణం అతి వేగమే అనేది దాదాపుగా రూఢి అయింది. అయితే నిషిత్ స్వయంకృతం ఎంత ఉన్నా కారులోని సెక్యూరిటీ ఫీచర్స్ ఏమయ్యాయి అనేది చాలా మందికి ఇప్పటికీ అనుమానంగానే ఉంది. కోట్లు విలువ చేసే బెన్స్ కార్లో అసాధారణ రక్షణ వ్యవస్థలుంటాయి. అవన్నీ ఎందుకు పనిచేయలేదనేదే ఇప్పుడు పెద్ద ప్రశ్న. అత్యంత ఖరీదైన కారు, పైగా మృతి చెందింది మంత్రి కుమారుడు కావటంతో జర్మనీ నుంచి బెన్స్ కంపెనీ ప్రత్యేకంగా తమ బృందాన్ని దర్యాప్తు కోసం హైదరాబాద్ కి పంపిందట. వారి విచారణలో నిషిత్ కారులో లోపాలున్నాయని తేలింది అని అంటున్నారు. బెన్స్ కంపెనీ కారు అమ్మే సమయంలో ఇచ్చిన రక్షణ హామీలేవి యాక్సిడెంట్ సమయంలో పనిచేయలేదు. అందుకే నిషిత్ మృతి చెందడమే కాక కారు కూడా దారుణంగా దెబ్బతింది. ఇది ఖచ్చితంగా సెక్యూరిటీ ఫీచర్స్ విఫలం అవడం వల్లనే జరిగిందని బెంచ్ టీం రిపోర్ట్ తయారు చేసింది. జర్మనీ నుంచి వచ్చిన కంపెనీ ప్రతినిధులే కారులో లోపాలున్నాయనటంతో మంత్రి నారాయణ న్యాయ పోరాటం దిశగా కదులుతున్నారని టాక్. బెన్స్ ను కోర్టుకి ఇచ్చి బుద్ధి చెప్పాలని భావిస్తున్నారట. కోర్టుకు వెళ్లినంత మాత్రాన చనిపోయిన కుమారుడు తిరిగి రాకున్నా ప్రపంచ ప్రఖ్యాత కంపెనీ అయిన బెన్స్ మునుముందు ఇలాంటి ప్రాణాంతకమైన నిర్లక్ష్యం ప్రదర్శించకుండా ఉంటుందని, ఒకవేళ నారాయణ కోర్టు మెట్లు ఎక్కితే దాన్ని ఖచ్చితంగా మెచ్చుకోవాల్సిందే అని అంటున్నారు నారాయణ సన్నిహితులు. కోర్టులు వసూలు చేసే బడా కంపెనీలు కనీస బాధ్యత లేకుండా వాహనాలు తయారు చేయటం క్షమించరాని నేరమని, దానికి వారు మూల్యం చెల్లించాల్సిందే అని వారి వాదన. We'll be right back.